పార్టీల మీద ఎదుటి వ్యక్తుల మీద నిందలు నిందారోపణలు గురువింద కింద మచ్చ అయిపోయింది. ఎలాగైతే గురువింద కింద అనుకుంటుందంటే అంత తెల్లగున్నాను, కానీ ఆ కింద నన్ను మచ్చ తెలియదు. ఆ రకంగా అయిపోయింది పాపం. కొత్తగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారి కంటే దానమైతే అలవాటు ఆయన ఎదుటివాడి మీద నిందాబందం చేసుకుంటూ ఆయన వచ్చి నిజాయితీపరుడుగా చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. ఏదైనా ఉంటే కోర్టులు మేనేజ్ చేసుకుని వచ్చిన టెక్నికల్ ఇవి సాంకేతికపరమైన అంశాలు ఏమంటే ఆ అంశంతో స్టేల్ తెచ్చుకొని కాలం పక్క పబ్బం గడుపుతుంటాడు. నేను ఇందాక టీవీలో చూశాను, పాపం వాళ్ళ అబ్బాయి కొత్తగా వచ్చాడు చిన్న అబ్బాయి, ఏదో ఇంకా రాజకీయాలు రా వస్తాడు కదా అనుకుంటుంటే అప్పుడే ఆయన మాటలు చూస్తుంటే చూసే పిల్లగాకి కావు 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 అని ఎంత కోత ఎక్కువ ఉంటుంది పాప. అది ఆరాటం కనిపిస్తుంది తప్ప అసలే ఆలోచించుకోవాలి. ఆయన అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి మీద వచ్చే సవాలు రండి మనం చర్చిద్దామని. సవాలు చర్చించే ముందు ఒక విషయాన్ని చెప్తున్నాను బాబు, నువ్వు ఒకటి అర్థం చేసుకో. రాజకీయాల్లో వచ్చిన ఆరోపణ ఏదైనా వస్తే ఆ ఆరోపణ కడతీర్చుకోవడానికి విచారణ అనేది జరిపించుకొని విచారణ నిజాయితీగా నువ్వు రూపొందించుకొని అప్పుడు ఈ మాటలు మాట్లాడు బాగుంటుంది. ఇదే అంశాలని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీ తండ్రి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా, తండ్రి గారు అంటే ఎవరు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు. ఒకటి ఔటర్ రింగ్ రోడ్డు మీద, ఔటర్ రింగ్ రోడ్లో భూదందాలు జరిగాయి, భూ ఆక్రమణలు జరిగాయి, ఇవన్నీ కూడా అధికార పార్టీ నాయకులకు వచ్చి అలైన్మెంట్లు మార్చేశారు, దోపిడీ జరిగిపోతుంది, దీని మీద ఎంక్వైరీ జరగాలి అని అడిగారు. ఏ ఎంక్వైరీ కావాలని అడిగాం, సిబిఐతో ఎంక్వైరీ చేయాలన్నారు. సిబిఐ ఎంక్వైరీ వెంటనే అదొకటి. రెండోది నేను ప్రభుత్వంలో నేను కూడా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్ అంశం వచ్చింది, దాంట్లో 11 కోట్ల రూపాయలు వచ్చి సూస్టర్ అనే వ్యక్తి జర్మనీ సంస్థ నుంచి పట్టుకుపోవచ్చి మమ్మల్ని చీట్ చేసి పట్టుకుపోతే అధికారపూర్వంగా మేము జియో ఇష్యూ చేస్తే దాన్ని కొంత ఓవర్లాప్ చేసి అతను